లాంగ్ లివ్ వర్కర్స్ యూనిటీ, లాంగ్ లివ్ లాంగ్ లివ్, లాంగ్ లివ్ లాంగ్ లివ్ వర్కర్స్ యూనిటీ, లాంగ్ లివ్ ప్రొటెక్ట్ ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో అన్ని లేబర్ డిపార్ట్మెంట్ ఆఫీసుల ముందు తెలంగాణ మెడికల్ అండ్ రిప్రజెంటేటివ్స్, మా ఫెడరేషన్ ఆఫ్ మెడికల్ అండ్ సేల్స్ రిప్రజెంటేటివ్ ఇచ్చిన కాల్ పరంగా 2 రోజులు ఎస్పీ యాక్ట్ ప్రొటెక్షన్ ఎగెనిస్ట్గా బ్యాడ్జ్ వేరింగ్ ప్రోగ్రాము, దాని తర్వాత మెమరాండమ్ సబ్మిషన్ ప్రోగ్రామ్ ఉంది, అండ్ దాంతో పాటుగా ఇవాళ లేబర్ ఆఫీస్ ముందు ధర్నా ఉంది. దానిలో భాగంగానే మేము చేస్తున్నాము. కేంద్ర ప్రభుత్వము ఈ మధ్యకాలంలో మనకున్న 4 చట్టాలు చేసి వేజ్ కోడన్ చేసి కార్మికులకు అన్యాయం చేసుకుంటూ మనం యజమాన్యాలకు ఒత్తాసు పలుకుతున్నది. దీన్ని మనం దేశవ్యాప్తంగా మనం ప్రొటెస్ట్ చేస్తున్నాము. ఈ 44 చట్టాలను 4 చట్టాలుగా చేయకూడదని చెప్తున్నాం. ఈ రీసెంట్గా వేజ్ కోడ్ అనేది ఆల్రెడీ బిల్లు పాస్ అయింది, దానికి కూడా ఎగనెస్ట్గా ప్రోగ్రామ్స్ అని చేస్తున్నాము. మేమొక్కరమే కాకుండా దేశవ్యాప్తంగా ఉన్న కార్మికులు అందరూ సంఘటితమయ్యి దీనికి ఎగనెస్ట్గా పోరాడుతున్నాము. అంటే మోడీ గవర్నమెంట్ అనేది ఇప్పుడు ఈ మధ్యకాలంలో మొత్తం యజమాన్యాలకు అనుకూలంగా చేస్తూ కార్మికులను హక్కులను కాలరాస్తూ ఏ విధమైతే మేము ఇన్ని రోజులు మనము వర్కింగ్ రూల్స్ అడుగుతున్నామో ఆ వర్కింగ్ రూల్స్ ఇవ్వకుండా వాళ్ళ ఇష్టానుసారంగా వాళ్ళ ఇష్టమున్నట్టు చేస్తున్నారు. దీనికి ఎగనెస్ట్గా మేము ఈ ప్రోగ్రామ్ చేస్తాంగా. ఈ ఎస్పీ యాక్ట్, సేల్స్ ప్రమోషన్ ఎంప్లాయ్ యాక్ట్, దీన్ని మేము ఈ ప్రొటెక్ట్ చేసుకోవడానికి దేశవ్యాప్తంగా ప్రతి లేబర్ ఆఫీస్లో ప్రతి డిస్ట్రిక్ట్ ముందట మేము ఈ ధర్నాలో అండ్ మెమోరాండమ్ సబ్మిషన్ ప్రోగ్రామ్లో పార్టిసిపేషన్ చేస్తున్నాము. ముఖ్యంగా ఇది మేము 1976లో ఈ యాక్టును మేము కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్న వ్యవధిలో ఈ యాక్టును మేము తెచ్చుకున్నాము. ఇప్పుడున్న ప్రభుత్వం యాక్టును తీసేయాలని చెప్పేసి ప్రయత్నం చేస్తుంది. దీనివల్ల మేము చాలా వరకు మా బోనస్ కానీ మా మినిమం వేజెస్ కానీ ఇవన్నీ కూడా మేము నష్టపోతున్నాము. దీనికి వ్యతిరేకంగా మేము ఈ ఎస్పీఐ యాక్టును తీసివేయొద్దని చెప్పేసి కూడా మేము ప్రభుత్వానికి దేశవ్యాప్తంగా ఈరోజు మేము ఈ మెమోరాండమ్ సబ్మిషన్ ఈ ధర్నాలో పార్టిసిపేట్ చేస్తున్నాము. దీనికి ఒకవేళ ఈ ఇప్పుడున్న ప్రభుత్వం మాత్రం ఖండించకుంటే మాత్రం మేము వ్యతిరేకమైన మేము తీవ్రమైన ధర్నాలు పార్టిసిపేట్ చేస్తాము. ఇలాంటి ఇంకా మరి ఎన్నో ఈ ధర్నాలు పార్టిసిపేట్ చేస్తామని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. అలాగే దేశవ్యాప్తంగా మాకు ఈ 44 కార్మిక సంఘాలను ఈరోజు 4 చట్టాలు కార్మిక సంఘాలను 4 కోడ్ల కింద విభజించి మాకున్న బెనిఫిట్స్ని అన్నీ కూడా తీసేయాలనే ఒక ఉద్దేశం మీద ఉన్నాడు. కార్మిక ఏదైతే యజమానులకు దగ్గరగా ఉండి మా కార్మికులందరినీ కూడా అణగదొక్కాలనే ప్రయత్నంలో ఉన్నాడు. దీనికి వ్యతిరేకిస్తున్నాం కామ్రాడ్స్, దీనికి వ్యతిరేకిస్తూ ఈరోజు మేము ఈ ధర్నాలోకి దిగినాము. ఇది ఇంకా కూడా తీవ్రంగా చేస్తామని చెప్పేసి చెప్పుకుంటున్నాము. ఓకే, మంచి అనేది ఎంతవరకు మంచి వస్తుంది తర్వాత లెక్క వెళ్ళాలి.
గవర్నమెంటే 18,000 మినిమం వేజ్ ఇవ్వమంటుంది, మళ్ళీ వేజ్ కోళ్ళు ఎంత ఎట్లా చేసారు చూడండి ఒకసారి.